महाराज की जय। छत्रपति शिवाजी महाराज की जय। అవునవునా సార్, అరాచకాల నుండి హిందూ మతాన్ని సంరక్షించినటువంటి వీరుడు ధీరుడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ళ బావి దగ్గర వారి విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి, మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి స్థానిక వార్డు గౌరవ కౌన్సిల్ సభ్యులు కొంబాల రామ్కుమార్ గారికి, మరి యువకులు శ్రీకాంత్ గారికి, శ్రీకాంత్ గారు, రాజు గారు, వారి టీం అందరికీ కూడా ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా ఈ ప్రత్యేకమైన రోజున, జయంతి రోజునే ఇంత పెద్ద టౌన్లోనే అతిపెద్ద మన శివాజీ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠింపజేసినందుకు గాను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే కంగ్రాచులేషన్స్, మరియు మాకు ఇంత మంచి అదృష్టాన్ని మాకు అందించినందుకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను మీకు. మరీ ముఖ్యంగా ఛత్రపతి శివాజీ గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఇంతకుముందు పెద్దలందరూ కూడా మాట్లాడారు. హిందూ మతాన్ని
ఎవరి పేరు చెప్తే హిందూ మతం పులకరించిపోతుంది. అలాంటి ఒక వీరుడు, మరి హిందూ వీరులలోకి అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. క్రీస్తు శకం 16వ శతాబ్దంలోనే వణుకు పుట్టించినటువంటి ధీరుడు మన శివాజీ మహారాజ్ గారు. మరి వారి యుద్ధ నీతి, వారి పరిపాలన దక్షత ఎంతటిదంటే, వారిని మాస్టర్స్ ఇన్ స్ట్రాటజిస్ట్గా పిలిచేవారు. అంటే అటువంటి ప్రత్యేకమైన యుద్ధ నీతిని వ్యవహరించేవారు. మరి ముఖ్యంగా వారి పరిపాలనలో స్త్రీలకు ఒక ప్రత్యేక స్థానం ఇచ్చేవారు, స్త్రీలను ప్రత్యేకంగా గౌరవించేవారు. యుద్ధాలు చేసే సమయంలోనూ కూడా వారు ఒకటే చెప్పేవారు ఆ సైనికులకు, స్త్రీల మీద ఎలాంటి దాడులు కూడా చేయరాదని. మరి ముఖ్యంగా మరి హిందూ మతం అంటే ఒక లౌకిక ఒక మత సామరస్యం. వారి పరిపాలనలో, వారి రాజ్యంలో ప్రతి ఒక్క మతాన్ని కూడా గౌరవించేవారు. మరి వారి సైన్యంలో మూడంతులు కూడా ముస్లిం సోదరులే ఉండేవారు, దీనికి నిదర్శనం. మరి ప్రతి ఒక్క మతాన్ని, కులాన్ని కూడా వారు గౌరవిస్తూ ముందుకు తీసుకెళ్లేవారు. మరి అలాంటి ఒక వీరత్వం, మరి అలాంటి ఒక పరిపాలన దక్షత కూడా ఇప్పుడున్నటువంటి మన యూత్ దాన్ని అందిపుచ్చుకొని, ఇప్పుడున్నటువంటి యువత దాన్ని అందిపుచ్చుకొని, మరి మచ్చలేని నవభారత నిర్మాణానికి, మచ్చలేని నవభారత నిర్మాణానికి, ఒక మత సామరస్యానికి మన భారత దేశాన్ని ఒక ప్రతీతగా నిలుస్తూ, మరి ఒక సమానత్వానికి, ఓపికకి, అలాగే ప్రశాంతతకి ఒక ప్రతీకగా మన భారతదేశాన్ని ఒక అభివృద్ధి స్థానంగా కూడా ముందుకు నిలపాలని యువత అందరినీ కూడా మరొక్కసారి ఈ శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా వారి యొక్క ఆశయాలని, వారి యొక్క నియమాలని, వారి యొక్క నిబద్ధతని కూడా మనందరము ఆచరిస్తూ ముందుకు వెళ్ళాలని, మన భారతదేశాన్ని ముందుకు నడిపించాలని కూడా కోరుకుంటూ, ప్రజలందరికీ కూడా మా జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ పక్షాన, జగిత్యాల పట్టణ ప్రజలందరి పక్షాన కూడా హృదయపూర్వక జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాకు ఇంత మంచి అదృష్టాన్ని ఈ రోజున కల్పించినందుకు గాను యువత అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై బోలో శివాజీ మహారాజ్కి. వారి పరిపాలనలో, వారి రాజ్యంలో ప్రతి ఒక్క మతాన్ని కూడా గౌరవించేవారు. మరి వారి సైన్యంలో మూడంతులు కూడా ముస్లిం సోదరులే ఉండేవారు, దీనికి నిదర్శనం. మరి ప్రతి ఒక్క మతాన్ని, కులాన్ని కూడా వారు గౌరవిస్తూ ముందుకు తీసుకెళ్లేవారు. మరి అలాంటి ఒక వీరత్వం, మరి అలాంటి ఒక పరిపాలన దక్షత కూడా ఇప్పుడున్నటువంటి మన యూత్ దాన్ని అందిపుచ్చుకొని, ఇప్పుడున్నటువంటి యువత దాన్ని అందిపుచ్చుకొని, మరి మచ్చలేని నవభారత నిర్మాణానికి, మచ్చలేని నవభారత నిర్మాణానికి, ఒక మత సామరస్యానికి మన భారత దేశాన్ని ఒక ప్రతీతగా నిలుస్తూ, మరి ఒక సమానత్వానికి, ఓపికకి, అలాగే ప్రశాంతతకి ఒక ప్రతీకగా మన భారతదేశాన్ని ఒక అభివృద్ధి స్థానంగా కూడా ముందుకు నిలపాలని యువత అందరినీ కూడా మరొక్కసారి ఈ శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా వారి యొక్క ఆశయాలని, వారి యొక్క నియమాలని, వారి యొక్క నిబద్ధతని కూడా మనందరము ఆచరిస్తూ ముందుకు వెళ్ళాలని, మన భారతదేశాన్ని ముందుకు నడిపించాలని కూడా కోరుకుంటూ, ప్రజలందరికీ కూడా మా జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ పక్షాన, జగిత్యాల పట్టణ ప్రజలందరి పక్షాన కూడా హృదయపూర్వక జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాకు ఇంత మంచి అదృష్టాన్ని ఈ రోజున కల్పించినందుకు గాను యువత అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై బోలో శివాజీ మహారాజ్కి. ఈరోజు జగిత్యాల పట్టణంలో నిజామాబాద్ రోడ్ వెళ్ళే దారి పక్కనే ఉండే చోట ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి విగ్రహాన్ని ఆవిష్కరించడమే కాదు, వారి ధీరత్వం, వారి శూరత్వం, అదేవిధంగా వారి రాజనీతి, పరిపాలన దక్షత, ఇవన్నీ కూడా మనం గతంలో, చరిత్రలో, పుస్తకాలలో చదువుకున్నాం. ఇవి భారతదేశమే ఒక గర్వించదగ్గ వ్యక్తి మన ఛత్రపతి శివాజీ గారు. ఇది చదవడమే కాదు, నేను వ్యక్తిగతంగా కూడా మహారాష్ట్రలో వారు జయించిన కోటలు, పాలించిన ప్రాంతాన్ని ప్రత్యేకంగా తిరిగింది. అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ మన తెలుగు రాష్ట్రానికి వచ్చినప్పుడు, శ్రీశైలం వచ్చినప్పుడు అక్కడ వారు చేసిన పూజలు, ఆ పూజలకు అమ్మవారు దర్శనమై ఖడ్గాన్ని బహుకరించడం అంతా ఒక చరిత్రగా మనం చెప్పుకుంటా ఉన్నాం. ఒక చారిత్రక ప్రదేశంగా కూడా ఒక శ్రీశైలం కూడా ఏర్పాటు చేసింది. మరి ఆ సందర్భంలో, వారు వస్తున్న సందర్భంలో, మరి హైదరాబాద్లో అలాంటి నిజాం నవాబు వారికి ఆతిథ్యం ఇచ్చిన విషయాన్ని కూడా అక్కడ పొందుపరచడం జరిగింది. మరి ఈనాడున్న పరిస్థితుల్లో భారతదేశం ఒక సెక్యులర్గా ఉంటున్న సందర్భంలో అందరం కూడా అన్ని మతాలను గౌరవించుకుంటూ, ప్రధానంగా హిందూ మతం వాళ్ళు 80-90% ఉన్నాం కాబట్టి తప్పకుండా హిందువుగా గర్వించుకుంటూ, నేను ఒక హిందువుగా నేను హిందువుని అని పుట్టినందుకు గర్వపడతా, కానీ అందరిని కూడా గౌరవించుకుంటాం. మరి ఈనాడు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా
మరి వారు చేసిన సేవలు, మన భారతదేశాన్ని పరాయి రాజుల నుంచి రక్షించడానికి చేసిన యుద్ధాలు, ఇవన్నీ కూడా మనం స్మరించుకోవాలి. మరి విగ్రహం పెట్టుకోవడం అంటే ఒట్టి కదా విగ్రహం పెట్టడం కాదు, దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని మన యువత ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకొని ఆ దృఢత్వాన్ని అదేవిధంగా ఇంత మా చైర్మన్ గారు చెప్పినట్టు ఆలోచన విధానం స్ట్రాటజిక్ అంటే వేద సంపత్తిని పెంచుకోవాలంటే మనం మంచిగా చదువుకోవాలి. మరి ఇవన్నీ కూడా శివాజీలో ఉన్న గొప్ప గుణాలను మన యువత అంతా కూడా అలవర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈనాడు ఇక్కడి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. ఇంకంటే ముందు ఒకటి రెండు మూడు రోజులు కొంచెం డిస్టర్బెన్స్ అయింది, కానీ మా వంతుగా ఇంతకుముందు తమ్ముడు రవీంద్రకి చెప్పినట్టు నేను మా చైర్మన్ గారు మిగతా నాయకులు అధికారులు అందరూ కూడా సహకరించడం జరిగింది. ఇక్కడ కూడా మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుందాం. మరొకసారి ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మా యువత చేసినటువంటి అందరికీ కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఎంతోమంది భారతదేశంలో మహానుభావులు పుట్టినటువంటి దేశం మనది. మరి అటువంటి దేశంలో చాలామంది అనేక త్యాగాలు చేశారు, ఎంతోమంది తమ జీవితాలను స్వాతంత్ర సమరం కోసం కావచ్చు, అదేవిధంగా మరి సమాజంలో ఉన్నటువంటి సామాజిక దుర్మగతలను తొలగించడానికి కానీ అనేక మంది ప్రయత్నాలు చేశారు. కానీ ఛత్రపతి శివాజీ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర, 300 కోట్లు దాదాపు 300 కోట్లను జయించి ఏ ఒక్క యుద్ధంలో కూడా ఓడమ అనేది చూడకుండా ఓడిపోకుండా విజయం సాధించిన చరిత్ర ఛత్రపతి శివాజీ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర. మరి అటువంటి అద్భుతమైన చరిత్ర కలిగినటువంటి దాదాపు 700 సంవత్సరాలు పరిపాలించినట్టు మొఘల్స్ పరిపాలన మగ్గి హిందూ అనే భావన కూడా మర్చిపోయేటువంటి సమయంలో హిందువులను చైతన్యపరిచి భారతీయుల ఆత్మను తట్టి లేపినటువంటి ఒక అద్భుతమైనటువంటి మన భారతదేశంలో పుట్టినటువంటి మహానుభావుడు. ఆ రోజు దక్షిణ భారతదేశంలో ఛత్రపతి శివాజీ మహారాజు పుట్టినట్టయితే మరి ఇక్కడ హిందువులు అనేవాళ్ళు లేని ఈరోజు మనందరం హిందువులుగా ఉండేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి దారుణమైన పరిస్థితిలో వారు చేసినటువంటి పోరాటం అద్భుతం. మరి అటువంటి వారిని స్ఫూర్తిగా చేసుకోవాలి మనందరం. మరి అటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ఆ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరణ చేయడానికి మరి అనేక ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రయత్నం చేసి దాన్ని సాధించారు, వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తే తెలియజేస్తాను. అదేవిధంగా ఈ విగ్రహానికి ఎన్ని సంవత్సరాల సమయానికి అంటే ఈరోజు అద్భుతమైనటువంటి ఈరోజు ఒక మంచి దినం, హిందూ సామ్రాజ్య ధ్వజ దినం. మరి ఆ దినంన ఈ రోజునే దీన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేయడానికి సహకరించినటువంటి మన ఎమ్మెల్యే గారు సంజయ్ అన్న గారికి, శ్రావణ్ గారికి, మరి అందరికీ కూడా ఈ సందర్భంగా